हाय फ्रेंड्स वेलकम टू सूर्य अन्ना क्लासेस ई रोज मनं मल्टिप्लिकेशन मीद शॉर्ट कट्स चेप्तानु जाग्रतगा विनंडि राइट सो ई रोज एं चेद्दाम अंटे 100 की दग्गरगा उन्नटुवंटि नंबर्स नि शॉर्ट कट लो एला मल्टिप्लाई चेयोच्चु ओकसारि चूद्दाम नेनु एं चेस्तुन्ना अंटे 103 तीसुकुन्नानंडि दीनि 102 तो मल्टिप्लाई चेयालि सो एला मल्टिप्लाई चेयोच्चंडि ईजीगा ओकसारि चूद्दाम मुंदुगा एं चेस्तारंटे 100 कंटे एंत एक्कुवगा उंदि प्लस 3 एक्कुवगा उंदि दीनिलो 100 कंटे एंत एक्कुव उंदि 2 एक्कुवगा उंदि एंत प्लस 2 सो ई रेंडि इक्कड रासुकोंडि ई रेंडिटिनि एं चेस्तारंटे मल्टिप्लाई चेयंडि 2 3 जा 6 0 6 रासुकोंडि ई 103 नि प्लस 2 तो ऐड चेयंडि चूडंडि इक्कड 103 नि 2 तो ऐड चेयंडि सो 105 इक्कड रासुकोंडि जाग्रत्त विनन्नारा कोंतमंदि 102 नि 3 नि ऐड चेस्तामंडि अंटारु 102 3 तो ऐड चेसिना 103 2 तो ऐड चेसिना 105 वस्तुंदि सो दिस इज द आंसर अन्नमाट ई रकंगा मल्टिप्लाई चेयोच्चु अलाने इंको एग्जांपल चेप्ता चूडंडि फर् एग्जांपल मनं 104 तीसुकुन्नारु దీని 103 తో మల్టిప్లై చేయాలండి అన్నాడు ఎలా మల్టిప్లై చేయొచ్చు 100 కంటే ఎంత ఎక్కువగా ఉందో చూడండి 104 కాబట్టి ప్లస్ 4 ఎక్కువగా ఉంది ఇక్కడ 103 అంటే ప్లస్ 3 ఎక్కువగా ఉంది 100 కంటే ఈ రెండు ఇక్కడ రాసుకోండి ఈ రెండిటి మల్టిప్లై చేయండి 3 4 12 ఇక్కడ రాసుకోండి 104 ని ప్లస్ 3 యాడ్ చేయండి 107 లేరా 103 కి ఈ ప్లస్ 4 యాడ్ చేయండి 107 బోత్ ఆర్ సేమ్ సో దిస్ ఇస్ ద ఆన్సర్ మల్టిప్లికేషన్ చేసి డైరెక్ట్ గా రాసుకోవచ్చు అలానే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను 105 తీసుకున్నా ఇక్కడ దీన్ని 103 తో మల్టిప్లై చేయమన్నాడు 105 ని 103 తో మల్టిప్లై చేయమన్నాడు 100 కంటే ఎంత ఎక్కువగా ఉంది ప్లస్ 5 ఎక్కువగా ఉంది ఇక్కడ రాసుకోండి అలానే 103 అంటే ప్లస్ 3 ఎక్కువగా ఉంది ఇక్కడ రాసుకోండి ఈ రెండిటి ఏం చేయమని చెప్పామా 3 5 15 ఇక్కడ రాసుకోండి 105 కి ఈ ప్లస్ 3 యాడ్ చేయండి 105 ప్లస్ 3 108 సో ద ఆన్సర్ ఇస్ 10815 లేదు కొంతమంది 103 కి 5 యాడ్ చేస్తారు 108 బోత్ ఆర్ సేమ్ అలానే ఇంకొక ఎగ్జాంపుల్ సార్ నేను ఈసారి 107 తీసుకుంటానండి 105 తో మల్టిప్లై చేయాలి సార్ అన్నాడు ఇవన్నీ 100 కి దగ్గరగా ఉండే నంబర్స్ రాసుకోండి 107 అంటే 100 కంటే ఎంత ఎక్కువ ఉంది ప్లస్ 7 అలానే 105 అంటే 5 ఎక్కువగా ఉంది ఇలా రాసుకోండి మల్టిప్లై చేయండి 7 5 35 ఇక్కడ రాసుకోండి 107 ప్లస్ 5 ఇది యాడ్ చేయండి 107 ప్లస్ 5 112 దేర్ఫోర్ ఆన్సర్ ఇస్ 11235 ఇస్ ద మల్టిప్లికేషన్ ఆన్సర్ ఈ రకంగా ప్రతిదీ కూడా 100 కి దగ్గరగా ఉండే ఏ నంబర్ ఇచ్చినా సరే ఈ రకంగా మల్టిప్లై చేసి షార్ట్ కట్ లో ఒక ట్రిక్ యూజ్ చేసుకొని ఈ రకంగా తొందరగా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు ఇలాంటి మల్టిప్లికేషన్ అండి మీ అందరికీ ఎస్ఎస్సి ఎగ్జామ్ లో బ్యాంక్ ఎగ్జామ్స్ లో తర్వాత కాన్స్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ లో ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ ఎగ్జామ్స్ లో తొందరగా మనం మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు చాలా ఈజీగా మనం ఇలా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనమ్మా మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఈసారి ఏం చేస్తున్నా అంటే నేను 110 తీసుకున్నాను దీన్ని 114 తో మల్టిప్లై చేయాలనుకుంటున్నా అంటే 110 కంటే అబౌ ఈ రెండింటి ఎలా మల్టిప్లై చేయాలి మాస్టర్ సేమ్ ప్యాటర్న్ యూజ్ చేయండి 110 అంటే 100 కంటే 10 ఎక్కువగా ఉంది ఇక్కడ రాసుకోండి 114 అంటే 100 కంటే 14 ఎక్కువగా ఉంది ఇక్కడ రాసుకోండి 10 14 ఆర్ 140 సో ఏం చేయాలండి ఇక్కడ 140 కదండి మీరు ఏం చేయాలంటే 40 మాత్రమే రాసుకోవాలి ఇక్కడ 40 మాత్రం రాయాలి 1 ఇక్కడ పెట్టుకోండి 1 ఇక్కడ సెపరేట్ గా పెట్టుకోండి సో ఇప్పుడు 110 ప్లస్ 14 అంటే ఎంతమా 110 ప్లస్ 14 అంటే 124
ఈ ప్లస్ 1 ఇక్కడ యాడ్ చేయండి 125 సో ఆన్సర్ ఇస్ 12540 ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట ఒకసారి చూడండి ఎలా చేసామో 110 ఉంది ఇక్కడ 100 కంటే 10 ఎక్స్ట్రా గా ఉంది ఇది రాశాను 114 100 కంటే 14 ఎక్స్ట్రా గా ఉంది ఇక్కడ రాశాను ఈ రెండు మల్టిప్లై చేయండి 10 14 సార్ 140 ఈ 1 ఇక్కడ పక్కన పెట్టండి 40 ఇక్కడ రాయండి 2 డిజిట్ నంబర్ ఇక్కడ రాయాలి 1 ఇక్కడ పెట్టాను 110 ప్లస్ 14 124 ఈ ప్లస్ 1 యాడ్ చేయండి 125 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం అమ్మా సో ఇప్పుడు ఏం చేశానండి నేను 110 ఈసారి 116 పెట్టి మల్టిప్లై చేయాలి ఓకేనండి సో 100 కంటే 10 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక 10 రాసుకోండి 116 అంటే 100 కంటే 16 ఎక్స్ట్రాగా ఉంది 16 ఇక్కడ రాసుకోండి మల్టిప్లై చేయండి 10 ఇంటూ 16 160 ఈ 60 మాత్రమే ఇక్కడ రాయండి 1 ఇక్కడ రాసుకోండి సో 110 ప్లస్ 16 అంటే ఎంతమ్మా 126 ప్లస్ 1 127 ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట సో ఆన్సర్ ఈజ్ 12760 వస్తుంది అన్నమాట ఇంకోసారి చూడమ్మా 100 కంటే ఎక్కువగా ఉంది 10 ఇక్కడ 100 కంటే ఎక్కువగా ఉంది 16 ఈ రెండు మల్టిప్లై చేశాను 160 వచ్చింది ఓన్లీ 60 మాత్రమే ఇక్కడ రాశాను 1 పక్కన పెట్టుకున్నాం 110 ప్లస్ 16 అంటే 126 ఇక్కడ 1 ఉంది యాడ్ చేయండి 127 అంటే 12760 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ రకంగా 100 కంటే పెచ్చున్న నెంబర్ అంటే 110 కంటే ఎక్స్ట్రాగా ఉన్నప్పటికీ కూడా మల్టిప్లికేషన్ ఇలా ఈజీగా చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట ఓకేనండి ఇప్పుడు మనం సెకండ్ మోడల్కి వెళ్దాం ఇది కూడా మల్టిప్లికేషనే 100 కంటే దగ్గరగా అంటే తక్కువ ఉన్నటువంటి నెంబర్స్ ఇస్తున్నాం ఈసారి బిలో 100 100 కి దగ్గరగా ఉండాలి అట్ ద సేమ్ టైం బిలో తక్కువగా ఉండాలి చూద్దాం ఒకసారి ఫస్ట్ ప్రాబ్లం 98 × 97 ఈ రెండింటి మల్టిప్లికేషన్ చేయమన్నారు ఇప్పుడు ఏం చేద్దామండి 100 కంటే ఇందులో ఎంత తగ్గింది 2 తగ్గింది కాబట్టి -2 అలానే ఇక్కడ చూడమా 100 కంటే ఇక్కడ 3 తగ్గింది -3 కదా సో ఇప్పుడు చూడండి ఈ రెండింటిని మల్టిప్లై చేయండి యాజ్ ఇట్ ఈస్ గా ఇందాక ఎలా చేశామో అలానే 2 3 6 అంటే 06 రాసుకోండి ఇప్పుడు 98 లో నుండి ఇదేంటమ్మా -3 కాబట్టి 98 − 3 చేయండి 95 సో దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ 9506 ఈజ్ ద మల్టిప్లికేషన్ ఆన్సర్ ఇలా చేయొచ్చు అనమాట అలానే రెండో ఎగ్జాంపుల్ చెప్తాను ఈసారి ఏం చేస్తున్నాం అంటే 96 × 98 చేస్తున్నా 96 ని 98 పెట్టి మల్టిప్లై చేయమన్నారు ఇక్కడ చూడమా 100 కి ఎంత తగ్గింది -4 అలానే ఇక్కడ 100 కి ఎంత తగ్గింది -2 ఇలా రాసుకోండి సో ఈ రెండింటి మల్టిప్లై చేయండి 4 2 8 సో ఇక్కడ 08 అని రాసుకోండి 08 ఈ 96 − 2 చేయండి 96 − 2 అంటే 94 దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ 9408 ఈస్ ద రైట్ ఆన్సర్ ఇలా చేయొచ్చు అనమాట ఇవి 100 కంటే తక్కువగా ఉన్నటువంటి నెంబర్స్ అనమాట మరొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఈసారి నేనేం చేస్తున్నా అంటే 99 ఒకటేమో 97 ఈ రెండింటి మల్టిప్లై చేయమన్నాడు దీని ఎలా చేయాలి మాస్టర్ 100 కంటే ఎంత తక్కువగా ఉంది -1 ఇక్కడ చూడమా 100 కంటే 3 తక్కువ ఉంది కాబట్టి -3 ఇలా రాసుకోండి ఈ రెండింటి మల్టిప్లై చేయండి 1 3 3 సో 03 రాసుకోండి 99 − 3 చేయండి 99 − 3 అంటే 96 అన్నమాట దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ 9603 ఈజ్ ద రైట్ ఆన్సర్ అలానే ఇంకొక ఎగ్జాంపుల్ 94 × 92 చేశారు సార్ 94 × 92 ఇది మల్టిప్లికేషన్ చేయాలి 100 కంటే ఎంత తగ్గిందండి 6 తగ్గింది
మైనస్ 6 రాసుకోండి ఇక్కడ ఎంత దగ్గిందండి 8 మైనస్ 8 రాసుకోండి సో ఈ రెండు మల్టిప్లై చేయండి 6 8 ఆర్ 48 సో ఇక్కడ 48 రాసుకోండి ఈ 94 లో 8 తీసేయండి 94 మైనస్ 8 దట్ ఇస్ 86 దేర్ఫోర్ ఆన్సర్ ఇస్ ఆన్సర్ ఏంటమా 86 48 ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట ఈ రకంగా 100 కి దగ్గరగా ఉండి బిలో 100 ఉన్నప్పుడు ఏ రకంగా మల్టిప్లికేషన్ చేయాలి అనే దానికి సంబంధించిన వివరణ ఓకేనండి ఇప్పుడు మనం థర్డ్ మోడల్ చూద్దాం సో ఫస్ట్ మోడల్ లో అబో 100 చెప్పాను సెకండ్ మోడల్ లో బిలో 100 మల్టిప్లికేషన్ చెప్పాను ఇప్పుడు రెండు మిక్స్ అయ్యి వస్తాయి ఎగ్జాంపుల్ చూద్దాం ఈసారి 101 101 అలానే మల్టిప్లికేషన్ విత్ 98 అన్నాడు ఇక్కడ చూడండి ఒకసారి 100 కంటే అబో ఉంది 100 కి బిలో ఉంది ఈ నెంబర్ సో ఇప్పుడు ఎలా చేయాలి ఇక్కడ రాసుకోండి 100 కంటే ఎంత ఎక్కువగా ఉంది ప్లస్ 1 ఇక్కడ రాసుకోండి 100 కి ఎంత తక్కువగా ఉంది మైనస్ 2 ఈ రెండు రాసుకోండి ఈ రెండింటిని ఇలా ఉంచండి ఇప్పుడు ఏం చేస్తారండి ఫస్ట్ ఈ 101 లో మైనస్ 2 చేయండి 101 మైనస్ 2 అంటే ఎంతనా 99 ఇది రాసుకోండి మరి 100 కి దగ్గరగా ఉండే నంబర్స్ కాబట్టి పక్కన 2 జీరోస్ రాసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే 1 2 ఆర్ 2 మైనస్ 2 ఇక్కడ రాసుకోండి దీని సబ్ట్రాక్ట్ చేయండి 10 మైనస్ 2 8 ఇక్కడ 9 ఇక్కడ 8 ఇక్కడ 9 సో ఆన్సర్ ఇస్ 98 98 ఇస్ ద రైట్ ఆన్సర్ అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఎలా చేశాను చూసారండి చాలా జాగృతగా అబ్జర్వ్ చేయండి 101 98 మల్టిప్లికేషన్ చేస్తున్నా ఈ మోడల్ లో 100 కంటే ఎక్కువగా 1 ఉంది ప్లస్ 1 రాయండి 98 అంటే 100 కంటే తక్కువ 2 కాబట్టి ఇక్కడ మైనస్ 2 రాయండి సో ఇప్పుడు ఏం చేస్తున్నాం ముందుగా 101 లో నుండి మైనస్ 2 చేస్తున్నాం అంటే 101 మైనస్ 2 99 సార్ అట్లా కాదు 98 ప్లస్ 1 చేస్తారు ఎలాగైనా చేయండి 98 ప్లస్ 1 99 నో ప్రాబ్లం ఎలా అయినా పర్లేదు 100 కి దగ్గరగా ఉండే నెంబర్స్ కాబట్టి 2 జీరోస్ రాసుకోండి ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి 1 2 ఆర్ 2 మైనస్ 2 ఉంది మైనస్ 2 చేయండి సో 10 మైనస్ 2 8 9 8 9 సో 98 98 ఇస్ ద రైట్ ఆన్సర్ ఇలా మోడల్ 3 కూడా కవర్ చేసుకోవచ్చు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఎగ్జాంపుల్ 2 103 తీసుకున్నా ఈసారి 95 తీసుకున్నా ఈసారి 103 ని 95 తో మల్టిప్లై చేస్తున్నా ఇక్కడ ఏం చేద్దామండి రాసుకోండి చాలా ఈజీ 100 కంటే ఎక్కువగా ఎంత ఉంది 3 ప్లస్ 3 ఇక్కడ రాసుకోండి 95 అంటే 100 కంటే తక్కువ మైనస్ 5 ఇది రాయండి బిఫోర్ ఆన్సర్ ఏమవుతుందో చూడండి ఇక్కడ 95 ప్లస్ 3 98 ఏమండి 95 ప్లస్ 3 98 సార్ 95 ప్లస్ 3 చేయండి సార్ 103 మైనస్ 5 ఏదైనా ఒకటే 98 100 కి దగ్గరగా ఉండే నెంబర్స్ కాబట్టి 2 జీరోస్ పెట్టుకోండి 9800 సో ఇప్పుడు ఏం చేయాలి 3 5 ఆర్ 15 మైనస్ 15 చేయండి మైనస్ 15 చేయండి ఇక్కడ 10 మైనస్ 5 5 9 మైనస్ 1 8 ఇక్కడ 7 ఇక్కడ 9 దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ ఏమవుతుందండి 9785 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ రకంగా 100 కి అబో 100 బిలో ఇంకో రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎగ్జాంపుల్ చూద్దామండి ఒక ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి ఇక్కడ నేను ఈసారి 106 రాసుకున్నాను ఇక్కడేమో 98 రాశాను ఈ రెండింటి మల్టిప్లికేషన్ ఎలా మాస్టారు ఒకసారి చూడమా 100 కంటే ఎక్కువ ఎంత ప్లస్ 6 ఇక్కడ 100 కంటే తక్కువ ఎంత మైనస్ 2 ఈ రెండు రాయండి ఇప్పుడు ఏం చేయమని చెప్పాను 106 మైనస్ 2 104 100 తో చేస్తున్నాం కాబట్టి 2 జీరోస్ పెట్టండి ఇక్కడ ఓకే 6 2 12 మైనస్ 12 చేయండి 10 మైనస్ 2 8 9 మైనస్ 1 8 ఇక్కడ ఎంతమ్మా 3
So this is 10388 is the right answer. ఇలా చేసుకోవచ్చు అన్నమాట. అలానే లాస్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈసారి ఏం చేస్తున్నా అంటే నేను 107 రాస్తున్నాను. ఇక్కడేమో 99 ఈ రెండిటితో మల్టిప్లై చేయండి అన్నారు. 107 మల్టిప్లై విత్ 99 ఏం చేద్దామండి? 100 కంటే ఎంత ఎక్కువ ఉంది ఇక్కడ? +7. 100 కంటే ఎంత తక్కువ ఉంది? -1. ఓకే, సో దీని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏం చేద్దామండి? 107 -1 చేయండి. 107 -1 106. ఏం చేయమని చెప్పాను? 2 జీరోస్ ఇలా పెట్టండి. ఇప్పుడు 17 సార్ 7 -7 చేయండి. 10 -7 3. ఇక్కడ ఎంత అవుతుంది? 9. ఇక్కడ ఎంత? 5. దిస్ ఇస్ 10. దేర్ఫోర్ ఆన్సర్ ఇస్ 10593 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ రకంగా మోడల్ 1 లో అబౌవ్ 100 చెప్పాను, మోడల్ 2 లో బిలో 100 చెప్పాను, మోడల్ 3 లో అబౌవ్ 100 ఇంటూ బిలో 100 కూడా చెప్పాను. ఈ రకంగా చాలా ఈజీగా షార్ట్ కట్ మెథడ్ లో మనం మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మల్టిప్లికేషన్ కరెక్ట్ గా చేయడానికి బాగా యూజ్ అవుతాయి. మీరు ఇంటి దగ్గర కూడా పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్ గా మంచి రిజల్ట్, తొందరగా మల్టిప్లికేషన్ మీకు సాధ్యపడుతుంది. ఈ వీడియో తప్పనిసరిగా మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మా